నాయనా, ఈ ప్రపంచంలో ప్రతి సేవకు మించి ఇంకేదీ కూడా లేదు నాయనా. అలాగేనమ్మా, మా తండ్రి తిన్నాడు, నీవు కూడా ఈ పండు తినమ్మా అని పండు తినిపించాడు. ఇక ఇద్దరు కూడా కలిసి ఆ శ్రవణ కుమారునికి తినిపించారు. అప్పుడు ఆ శ్రవణ కుమారుడు భోజనమైన తర్వాత నీళ్లు చూశాడు, నీళ్లు లేదు. అమ్మా, నీళ్లు ఖాళీ అయిపోయినాయి, నేను వెళ్ళి సరయూ నదిలో నీళ్లు తీసుకొస్తానమ్మా అంటే, అలాగే నాయన శ్రవణ కుమార అందా తల్లి. ఇక స్వరబుర్ర తీసుకుని వచ్చాడండి నీళ్లకు. ఇప్పుడైతే ఇలాంటి వాటర్ బాటిల్లు ఉంటాయి, కానీ అప్పట్లో సొరకాయ బుర్రతో నీళ్లు తెచ్చేవాళ్ళంట. ఆ సొరకాయ బుర్ర తీసుకుని శ్రవణ కుమారుడు నేరుగా సొరయూ నది దగ్గరకు వచ్చాడు. సొరయూ నదిలో నీళ్లు ముంచుతున్నాడండి ఆ సొరబుర్రతో. దానికి మూతి చిన్నగా ఉందేమో, బుడ 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 బుడమనే శబ్దం వినిపించింది దశరథునకు. తట్టన పైకి లేచాడు. అరే, అన్ని జంతువుల్ని చంపేసిండని ఏదో ఒక ఏనుగు తప్పించుకొని వచ్చి నీళ్లు తాగుతున్నట్లుంది. నేనేమైనా దగ్గరకు వెళ్ళానంటే ఇప్పుడు సైన్యము కూడా లేదు, అది నా మీద పడి నన్ను చంపేస్తుందేమో, ఇక్కడి నుంచి బాణం వేద్దామని చెప్పి చెట్టు పైకెక్కాడు దశరథుడు. శబ్దవేది అనేటటువంటి అస్త్రాన్ని తీసుకున్నాడు. శబ్దవేది అనేటటువంటి అస్త్రం అది, బాణం. దాని ప్రభావం ఏమంటే, ఎంత దూరమైనా సరే శబ్దం వినిపించిందంటే దాన్ని చెవి దగ్గర ఆ చెవిలో వినిపించుకుని శబ్దాన్ని మంత్రము చెప్పి బాణాన్ని వేస్తే ఆ బాణం అక్కడే వెళ్ళి తగులుతుందంట. అలాంటి విద్య నేర్చినటువంటి వాడు దశరథుడు. అజపుత్రో శబ్దవేదీచ దూరపాదీచ రాఘవ లక్ష్మణో లక్ష్యపాదీచ త్రిలక్షణం పాండునందన. శబ్దవేది అనేటటువంటి బాణము దశరథునకు తెలుసు. దూరపాదీచ రాఘవ, ఎంత దూరమైనా బాణం వేయగలిగినటువంటి శక్తి గలవాడు రాముడు. ఇక లక్ష్మణో లక్ష్యపాదీచ, లక్ష్య బాణాల్ని ఆపేటటువంటి శక్తి గలవాడు లక్ష్మణుడు. త్రిలక్షణం పాండునందన, ఈ మూడు లక్షణాలు అర్జునుల్లో ఉన్నాయి. కాబట్టి దశరథుడు శబ్దవేది అనేటటువంటి అస్త్రాన్ని తీసుకున్నాడు. ఎక్కడైతే బుడ 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 బుడం అనే శబ్దం వినిపించిందో చెవు పెట్టి ఆలకించి మంత్రాన్ని చెప్పి ఒక్కసారి బాణం వేశాడండి. ఆ బాణము రేమని వచ్చేసింది. శ్రవణ కుమారుడు నీళ్లు ముంచుతా ఉంటే శ్రవణ కుమారుని కడుపులో సరఖని ముంచుకుంది. చూస్తే శ్రవణ కుమారుడు చావు బ్రతుకుల్లో రక్తపు మడువుల్లో అమ్మా 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 అని అలాడుతున్నాడంట శ్రవణ కుమారుడు. దశరథుడు దగ్గరకు వచ్చాడు. ఎవరు నాయన నీవు, ఏమైంది కుమారా? మహారాజా, నా పేరు శ్రవణ కుమారుడు, మీరెవరండి? అయ్యా, నా పేరు దశరథ మహారాజు, అయోధ్యా నగరానికి రాజును. ఈ అడవిలో వేటాడేకి వచ్చాను. ఏదో ఏనుగు నీళ్లు తాగుతుందని భ్రమించి అస్త్రాన్ని వేశాను. ఆ బాణం ఏమైనా నీకు తగిలిందా నాయన? శ్రవణ కుమారుడు అన్నాడు, మహారాజా,
ఈ బాణం వేసింది మీరేనా? అవును కుమార, తెలియక చేసిన అపరాధము నన్ను క్షమించు నాయన. పర్వాలేదు పర్వాలేదు మహారాజా. ఎవరైనా కావాలని బాణం వేసేందు కదా మహారాజా. మహారాజా కొంచెం దగ్గరికి రండి మహారాజా. దశరథుడు కొంచెం దగ్గరకు వచ్చి, ఏమైంది కుమారా, ఏమైంది నాయన? మహారాజా ఇంకొంచెం దగ్గరకు రండి మహారాజా. దశరథుడు ఇంకొంచెం దగ్గరకు వచ్చి, ఆ శ్రవణ కుమారుని తలను